భోధి ప్రేక్షకులకు నమస్సులు. మా మిత్రులు నర్సీపట్నం డాక్టర్ ఎక్కల రామకృష్ణ గారు పంపించిన 10 రిమార్కబుల్ షార్ట్ స్టోరీస్లో మూడవది ఎవ్రీవన్ గోస్ విత్ ద ఫ్లో బట్ ద వన్ హూ గోస్ ఎగ్నెస్ట్ ఇట్ బికమ్స్ సమ్ వన్ రిమార్కబుల్. బిఫోర్ ఐ కుడ్ ఎక్స్ప్లెయిన్ దిస్ టు ద ట్రాఫిక్ పోలీస్ ద మ్యాన్ ఇష్యూడ్ మీ ఏ ఫైల్. అంటే మనలో చాలాసార్లు వ్యక్తిత్వ వికాస తరగతి క్లాసుల్లో కూడా మేము కూడా చెప్తుంటుంటాం, ఎప్పుడు కూడా నలుగురితో పాటు గుంపులో గోవిందకు అని చెప్పి నలుగురితో పాటు నువ్వు వెళ్తే నీకు గుర్తింపు రాదు, నీకు విజయం రాదు. 10 మంది ఒక పక్కగా వెళ్తే నువ్వు ఆపోజిట్గా వచ్చే ప్రయత్నం చేయి. అందరూ ఒక విధంగా ఆలోచిస్తే దాన్ని భిన్నంగా ఆలోచించు, అంటే అవుట్ ఆఫ్ బాక్స్ అని చెప్పి చెప్తూ ఉంటున్నావు. సో ఇక్కడ ఆలోచించేటప్పుడు ఏంటంటే ఈ ఆలోచన చేసి కొన్ని కొన్ని సందర్భాలు అక్కడ ఏంటంటే అడాప్టబిలిటీ కూడా చూడాలి. మనం ఏ సందర్భంలో దాన్ని అడాప్ట్ చేయాలి, ఎప్పుడు దాని గురించి ఆలోచించాలని చెప్పి. ఒక వ్యక్తి ఇవన్నీ విన్న తర్వాత, సో మనం ఎప్పుడు కూడా అందరూ వెళ్ళే దారిలో వెళ్ళకూడదు కాబట్టి మనం దానికి భిన్నంగా వెళ్ళాలని చెప్పి వన్ వేకి ఎగ్నెస్ట్గా వస్తే ట్రాఫిక్ పోలీసు ఆఫ్ చేసేట. ఆఫ్ చేసినప్పుడు చెప్పేట, ఎప్పుడు కూడా అందరితో పాటు నలుగురితో పాటు నడిచేందుకుంటే విజయం రాదు కాబట్టి మనం దానికి భిన్నంగా వెళ్ళాలి అని చెప్పి అది మేనేజ్మెంట్ గురించి చెప్పేది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఈ లోపల కానిస్టేబుల్ ఆ ఫైన్ రిసీట్ అంటే చేతిలో పెట్టాట. కాబట్టి మనకేంటే అడాప్టబిలిటీ చూడాలి. థియరీ వేరు, ప్రాక్టీస్ వేరు. ఆ థియరీ ఎందుకు చెప్తామంటే దాన్ని ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలో పెట్టేటప్పుడు ప్రాక్టికబుల్ ఆలోచన అవుట్ ఆఫ్ బాక్స్ ఏంటంటే దానికి తగున ప్రతిదాన్ని మనం పెట్టే సమన్వయించుకుంటాం. అంటే మనకు కన్వీనియంట్గా కొన్ని కొన్ని కాన్స్టిట్యూషన్కి కొన్ని కొన్ని పాలసీస్కి మనం ఎగ్నెస్ట్గా వెళ్ళకూడదు. దానికోసం ఏంటంటే అక్కడ సమయస్ఫూర్తితో నువ్వు నేర్చుకున్నవన్నీ కూడా అడాప్ట్ చేయమని చెప్పి ఈ కథ చెప్తుంది. సో మరొక్కసారి డాక్టర్ రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను.